मध्य कांग्रेस पार्टी नायक धरणि पोर्टल दी बंगाल खाता विसरे अंत मल्ल पैरवकाल रावाले मल्ल वीआरओ रावाले इला रईत बंधु वस्ट आलोचन चेयर रईत बंधु ये विधा वस्त रईत बंधु हईदराबाद प्रभुत्म बैंक वेस्ते इकड बैंक टिंग टिंग मन मेसेजल इला रईत बंधु वस्ता एवलना रईत चलते ये विधा रईत बीमा वस्तु दरखास्तक ये आफीस को अवसर लेकिन एन रोज लपलने ईद रूपये चक् वाल इंटा अदे विधा वर्लू कंटे प्रभुत्मे वर्लू कंटे आड्ल डबुक गत चाला बाधल पड़े बीटी की पोद अंगड़ की पोद मार्केट कमी की पोद रोज तरब पड़व पड़े एवल ऊर्जने वाले अम्मकने विधा एडल के एर्पड़ी आड्ल डबूल बैंक वेस्ते डैरक्ट बैंक उन्ई अं धरने दीसे इवन जीसा धरने उवर धरने बंगालखातमो वाल बंगालखात ఎవలైతే మళ్ళా విఆర్ఓలను పట్వారీలను మళ్ళా మనని పరిచయం చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవలైతే ఇలా మళ్ళా దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు నేను ఈ మధ్య మహారాష్ట్రకి పోతే ఇదెట్లా సాధ్యమైతే సార్ డబ్బులు బ్యాంక్ రేట్లు ఇస్తారు కొన్న డబ్బులు కూడా బ్యాంక్ లో ఇస్తారా సచ్చిపోతే కూడా బ్యాంక్ లోకి వస్తాయా రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంక్ లోకి వస్తదని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు मल्ली पात परिपालन कांग्रेस परिपालन मन चूड़ा आनाडु वीआरओल दोपिड़ी पानील मार्चे भूमि रिकार्ड मार्चे इला रिजिस्ट्रेशन का पद निषाल तरह पट्टा का पद निषाल धरने दीसे मल्ल एन रोज तिगे इन दरखास्त मलोकसारी गे धरने उसेना उ మీరు కూడా అట్లే చెప్తున్నారా నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను ఈ దుర్మార్గులు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచి నీళ్లు కూడా ఇయ్యలే మనకు ఇయ్యలే ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం ఎస్ఆర్ఎస్పి ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం కోట్ల టన్నుల వడ్లు వండించుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా రైతులంతా కూడా నిలబడి ఇలా ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరి మద్దతు మీ అందరి ఆశీస్సులు బిఆర్ఎస్ పార్టీ గావాలే తప్పకుండా మీ మద్దతుని మరింత ముందుకు వాల్సిన అవసరం ఉంది రాబోయే టర్మ్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇయాల ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి రైతుకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు మార్కెట్లకు పంపే విధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఏ తాలూకాగా తాలూకాలోనే ఇబ్బడి ముబ్బడిగా फुड प्रासेसिंग इंडस्ट्रीज बेट्टी अक्कड़ युवकुलंदरिकी वाळ्ळकि अक्कडने इच्चेटुवंटि पद्धतुललो उद्योगालु दोरिके परिस्थितुल्लो मनं चेस्ता उन्नां मन चेरुवुलन्नी कूडा ओकनाडु एंडिपोयि गंद्रगोळंगा उंडे ई रोजु चेरुवुलन्नी कूडा निंपुकुंटू उन्नां मी एसआरएसपी द्वारा वच्चेटुवंटि स्कीम 27 28 एदैते प्याकेज उंदो दानि त्वरलोने पूर्ति चेयबोतुन्नां नेनु मीकु हामी इस्ता उन्ना दानि द्वारा त्वरलोने ఎస్ఆర్ఎస్పి ద్వారా మీకు లక్ష ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయి ముదోలాండి నిర్మల్ కాన్స్టిట్యూషన్లో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చెరువుల పండగ జరుపుకుంటా ఉన్నాం 8వ తారీఖు నాడు అన్ని గ్రామాలలో దయచేసి గ్రామాలు గ్రామాలే కోలాహలంగా డప్పులతోని బాజా భజంత్రులతోని అందరం చెరువు కట్ట మీదకి పోయి అక్కడ ప్రభుత్వమే మీకు భోజనం ఏర్పాటు చేస్తది బ్రహ్మాండంగా చెరువు కట్టల మీద దద్దరిల్లేటట్టుగా చెరువుల పండగ జరపాలి జరుపుకుందామా అందరూ కూడా ఎక్కడికల్ల పోవాలి ఆ రకంగా ముందుకు పోవాలని నేను కోరుతా ఉన్నా అనేక మంచి కార్యక్రమాలు మనం తీసుకున్నాం పేదవాళ్ళని కావచ్చు వృద్ధులను కావచ్చు ఎటు కాకుండా ఉన్న వాళ్ళని కావచ్చు ఒంటరి మహిళలను కావచ్చు అందర్ని కూడా ఆదుకుంటా ఉన్నాం అట్లా పోతూ దేశంలోనే ఈ రోజు పర్ క్యాపిటా ఇన్కమ్ లో తలమానికంగా అగ్రభాగాన ఉన్న తెలంగాణ విద్యుత్ ఒకనాడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు చాలా భయంకరమైన పరిస్థితి ఉండే రైతు సోదరులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా రైతు దగ్గరికి వచ్చి ఇయాల ఎవడు కూడా
మిమ్మల్ని ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నావు ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు అని అడిగే కోనాయన కొడుకే లేడియాల ఒకనాడు ఒకనాడు కరెంట్ అంటే పెద్ద భయపడే పరిస్థితి ఇలా రైతులు నిలబడాలని వ్యాపారం పండగ కావాలని మా రైతుల ముఖాలలో చిరునవ్వు ఉండాలని మీరు ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నా ఎన్ని మోటార్లు పెట్టుకున్నా కూడా సంవత్సరానికి 12000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీకు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంది మళ్ళా ఈ దుర్మార్గులు వస్తే మళ్ళా కరెంట్ పోతది రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ ఇదే పరిస్థితి వస్తది మరి రైతు బంధుకు రామ్ రామ్ అన్నటువంటి రావన్నా దళిత బంధుకు జై భీమ్ అన్నటువంటి రావన్నా లేకపోతే మనమే కొనసాగాలన్నా మీరు ప్రజలు నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి అడ్డం పొడుగు మాట్లాడి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడతారు మన గోండు సోదరులు మన గోండు గూడాలు కావచ్చు లంబాడి తండాలు కావచ్చు ఎన్నో సంవత్సరాలు కొట్టాడినరు మా గూడాలన్నీ కూడా మంచి కావాలని చెప్పి గ్రామ పంచాయతీలు కావాలని 60 ఏళ్ళలో ఎవడైనా చేసిండా ఇయాల ఇక్కడ దాదాపు మనం 196 గ్రామ పంచాయతీలు గిరిజనుల కోసం ఏర్పాటు చేసినాం మావా నాటే మావా రాజ్ మా తండాలో మా రాజ్యం అని చెప్పి గిరిజన సోదరులు కోరేవాళ్ళు నేను ఆదిలాబాద్ తిరిగినప్పుడు అవన్నీ కూడా చేసుకున్నాం బ్రహ్మాండంగా ఇలా గిరిజన తండాలు అభివృద్ధి ఎంత ఉన్నాయి ఇప్పుడు రాబోయే రోజులలో ఎవరికైతే సంత జాగాలు ఉన్నాయో నియోజకవర్గానికి 3000 చొప్పున గురులక్ష్మి అనే స్కీమ్ కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం వాటన్నిటిని కూడా మీరు బ్రహ్మాండంగా ఇల్లు నిర్మించుకోవాలని నేను కోరుతా ఉన్నాను యాదవ సోదరులకు 2వ విడత గొర్రెల పంపిణీ కూడా బ్రహ్మాండంగా చేపట్టబోతా ఉన్నారు మీరు కూడా అందరూ ఆ సౌకర్యాన్ని పొందాలని నేను కోరుతూ ఉన్నాను ఈ విధంగా ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు నాకు మాట చెప్పినారు మీకు బాగా తెలుస్తది ఈ విషయం ఏం జరుగుతా ఉంది మన రాష్ట్రానికి మహారాష్ట్ర మన పక్కనే ఉంది మీరు కూడా అప్పుడో ఇప్పుడో పోతుంటారు మహారాష్ట్రకు విఠలరెడ్డి గారు నాకు చెప్పినారు సార్ మహారాష్ట్ర రైతులు మన దగ్గర ఒక అధ్యక్రమ కొని దానిలో బోరేసి మహారాష్ట్రలో వారించుకుంటున్నారు ఏం చేద్దాం సార్ అన్నారు నేనన్న పారించుకొని బతకంతి విఠలరెడ్డి గారు వాళ్ళకి అక్కడ లేదు కాబట్టి మనం అడుగుతా ఉన్నారని అడిగి చెప్పినాను అంటే ఈరోజు మనం ఎంత మంచిగున్నాం మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రమైనా వాళ్ళకంటే కూడా వాళ్ళని తలదని మనం బ్రహ్మాండంగా ఉన్నాం ఇవాళ మహారాష్ట్రలో మేము పోతే కేసీఆర్ మాకును రావాలే అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతా ఉన్నారు ఇక్కడ అడ్డం పొడుగు మాట్లాడేటువంటి ప్రతిపక్షాలు ఒక పద్ధతి లేకుండా పాడు లేకుండా ఎటు పడితే అటు ఆగమాగం చేయడానికి మళ్ళీ వస్తూ ఉన్నారు అధికారం నుంచి దూరమైనారు కాబట్టి మళ్ళీ అధికారం వస్తే పంటి కండకుండా మింగుదామనే ఆలోచనలో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అని నేను ప్రజలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ చల్లబడరేందే గట్టిగా చెప్పాలి జై తెలంగాణ జై తెలంగాణ జై భారత్.